హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కూడా వేడుకుంటున్నాను అన్నమాట. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఏడు ఒత్తుల దీపారాధన. పిండి ప్రమిదలో ఏడు ఒత్తుల దీపారాధన. మట్టి ప్రమిద మీద ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దాని మీద పసుపుతో పిండితో తయారు చేసినటువంటి పిండి దీపారాధన, నామాలతో ఉన్నటువంటి పిండి దీపారాధనలో ఆవు నెయ్యి కానీ నువ్వుల్లోని కానీ వేసుకొని చక్కగా ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఈరోజు లక్ష్మీదేవిని కదంబం పువ్వులతో అలంకరించారండి. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. ఈరోజు పూజ అమ్మవారికి కదంబం పువ్వులతో నేను వెంకటేశ్వర స్వామి గోపురం కొనుక్కున్నానండి. తిరుపతి నుంచి ఎవరు తెలిసిన వాళ్ళు నాకు తీసుకొచ్చారనమాట. వెంకటేశ్వర స్వామి గోపురం లక్ష్మీదేవి వెనకతల చూసారా, గోపురాన్ని కూడా పూజామందిరంలో పెట్టుకొని కదంబం పువ్వులు పెట్టి గోపురం దగ్గర తులసిని పెట్టి తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా ఇలాగా తులసితో అలంకరించి పువ్వులతో, కదంబం పువ్వులు లిల్లీలతోనూ సుగంధభరితమైన లిల్లీలతోనూ అలంకరించి ఈరోజు పూజ లడ్డు, తిరుపతి లడ్డు నైవేద్యంగా పెట్టుకుని ఈరోజు పూజ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరూ శనివారం నాడు ఏడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకుంటేనండి ఇంటిలో చాలా చాలా మంచిదండి. అనుకున్న కోరికలు సిద్ధిస్తాయన్నమాట. ఏడు ఒత్తుల దీపారాధన ఇంట్లో చేయటం వల్ల ఆరోగ్యం, మనశ్శాంతి, ఉద్యోగము అన్నింట ముందనేది ఉంటారనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఏడు ఒత్తుల దీపారాధన ఇంటిలో వెలిగించుకోండి. శనివారం చాలా మంచిదండి. శనివారం ఒక్కరోజు, వారంలో ఒక్కసారైనా ఏడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకుంటే ఇంటిలో చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు నేను ఏడు ఒత్తుల దీపారాధన పసుపు పిండితో తయారు చేసిన పిండి ప్రమిద నామాలను పెట్టి వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అలంకరించుకుని అమ్మవారికి కదంబం పువ్వులండి, లక్ష్మీదేవికి కదంబం, కదంబవ సంచారినిగా అని అమ్మవారికి పాటలోనే ఉంటుందండి. అమ్మవారు కదంబవన సంచారి అంట. అందుకనే మనం శనివారం నాడు ఆ వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఆ శనివారం నాడు మనము కదంబం పువ్వులతో పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. లక్ష్మీదేవిని ఈరోజు నేను, నాకు చాలా సంతోషం వేసిందండి. నేను అలా బయటికి వెళ్ళి వాకింగ్ పోతే మాకు ఈ రోడ్డున కదంబం పువ్వులు చెట్లు ఉన్నాయండి ఒక రెండు, చక్కగా తెచ్చుకొని ఎలాగైనా సరే ఈ శనివారం నాడు అమ్మవారికి కదంబం పువ్వులతో పూజ చేయాలని మనసారా కూడా వేరుకొని పూజ చేసుకున్నాను అనమాట. అమ్మవారికి కదంబవన సంచారిణిగా అమ్మవారు సంచరిస్తూ ఉంటారంట. అందుకనే శనివారం నాడు లక్ష్మీదేవికి ఆలుకలు దండ వేసి కదంబం పువ్వులతో పూజ చేసుకుని తిరుపతి లడ్డు నైవేద్యంగా పెట్టుకున్నానని తెలిసిన వాళ్ళు ఇస్తే చక్కగా శనివారం నాడు ఈ విధంగా లడ్డూని పెట్టుకుని పూజ అనేది చేసుకుని ఏడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకున్నానమాట. ఈరోజు వెంకటేశ్వర స్వామికి స్తుతి అనేది చదువుకున్నామండి. వందే వందే గోవింద వందనమయ్యా గోవింద వెంకటరమణ సంకటహరణ పంజనాభ గోవింద జగత్పాలక జగన్నాయక జనార్దన హరి గోవింద. వందే వందే గోవింద వందనమయ్యా గోవింద వెంకటరమణ సంకటహరణ పంజనాభ గోవింద జగత్పాలక జగన్నాయక జనార్దన హరి గోవింద. తిరువల్లేశ్వర వెంకటేశ్వర సిరిగల స్వామి గోవింద జ్ఞానపంజన ధ్యానమందిన నిత్యసుందర గోవింద. వందే వందే గోవింద వందనమయ్య గోవింద వెంకటరమణ సంకటహరణ పంజనాభ గోవింద జగత్పాలక జగన్నాయక జనార్దన హరి గోవింద. దేవపూజిత దీనపాలక భక్తవత్సల గోవింద నిరంతరాయ నిరంజనాయ నిర్మల హృదయ గోవింద. వందే వందే గోవింద వందనమయ్య గోవింద వెంకటరమణ సంకటహరణ పంజనాభ గోవింద జగత్పాలక జగన్నాయక జనార్దన హరి గోవింద. కల్మషహరణ కరుణాభరణ కలియుగ వెంకట గోవింద తులసీదాసుని హృదయాగ్నములు నెలకొనవయ్యా గోవింద. వందే వందే గోవింద వందనమయ్యా గోవింద వెంకటరమణ సంకటహరణ పంజనాభ గోవింద జగత్పాలక జగన్నాయక జనార్దన హరి గోవింద. ఇలా వెంకటేశ్వర స్వామికి స్తుతి అనేది చదువుకొని ఎవరైతే ప్రతి శనివారం కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరాలన్నా,
సంత ఇంటి కళ ఉద్యోగమైన ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం మొక్కుకొని తండ్రి నీకు పిండి దీపారాధనలో ఏడు ఒత్తులు వేసి వెలిగిస్తాను తండ్రి ఎందుకంటే ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు ఒత్తుల దీపారాధన అనేది చేస్తానండి చాలా మంచిదన్నమాట తండ్రి ఈ శనివారం నేను పూజ చేసుకుంటున్నా వచ్చే శనివారం నాకు ఉన్నటువంటి కోరిక నెరవేరేటట్టు చూడు తండ్రి నీకు ఏడు ఒత్తుల దీపారాధన అనేది చేస్తాను ఆవుని కాని నువ్వుల నూనె కాని వేసి చేసుకుంటాను తండ్రి అని మనసారా చెప్పుకొని ఆ వెంకటేశ్వర స్వామికి మీరు తప్పకుండా వచ్చే శనివారం మీరు ఈ దీపం వెలిగించినట్టయితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నమాట కదంబం పువ్వులు దొరికితే చక్కగా లక్ష్మీదేవిని కూడా కదంబం పువ్వులతో అలంకరించి పూజ చేస్తే మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయన్నమాట చూడండి అమ్మవారు కదంబం పువ్వుల మధ్య ఎంత అందంగా ఉన్నారు నాకైతే మనసు చాలా ప్రశాంతత అనిపించిందండి ఎందుకంటే చిన్న గదైనా నేను ఈ పూజ గదిని ఎంత బాగా అలంకరించుకొని పూజ చేసుకుంటానో నాకు అలంకరించడం అంటే చాలా ఇష్టమండి ప్రతి ఒక్కరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి ఈరోజు మంగళం కూడా పాడుకుందాం వెంకటేశ మంగళం శ్రీనివాస మంగళం తిరుమల శ్రీ రమారమణ వెంకటేశ మంగళం గోవింద మంగళం జనార్దన మంగళం పద్మావతి ప్రియరాయ వెంకటేశ మంగళం నారాయణ మంగళం వాసుదేవ మంగళం సిరివరములు కురియజేయు వెంకటేశ మంగళం పద్మనాభ మంగళం చక్రపాణి మంగళం అలివేలు మంగనాథ వెంకటేశ మంగళం దామోదర మంగళం దయాసింధు మంగళం నాంచాలి హృదయవాస వెంకటేశ మంగళం దశవేశ మంగళం ధరాపతి మంగళం కలియుగాన కల్మషహార వెంకటేశ మంగళం గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నీలివర్ణ మంగళం నిత్యానంద మంగళం తులసీదాస కళావిలాస వెంకటేశ మంగళం వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనసారా కూడా చెప్పుకొని ఆ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే శనివారం నాడు ఏడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకుని అమ్మవారికి కదంబం పూలని మనం సమర్పించి పూజ చేసుకున్నట్టయితేనండి ఆ ఇంట ఎప్పుడు కూడా కష్టాలకు అనేవి రావన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉంటుందండి మనసారా కూడా ప్రతి ఒక్కరు పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి ఓం నమో వెంకటేశాయ నమః ఓం లక్ష్మీయ నమః ఓం క్షీరసాగర పుత్రియే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః అని మనసారా చెప్పుకొని రెండు చేతులతో ఆ వెంకటేశ్వర స్వామికి హారతని ఇచ్చి మీరు కూడా కళ్ళకద్దుకుంటే చక్కగా మీరు అనుకున్న కార్యం అనేది సిద్ధిస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పూజ అనేది చేసుకోండి శనివారం ఏడు ఒత్తుల దీపారాధన చేయటం వల్ల ఇంటిలో మనశ్శాంతి ఆరోగ్యము మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందండి వెంకటేశ్వర స్వామికి లడ్డును కూడా మనం నైవేద్యంగా పెట్టుకుంటే మీరు అనుకున్న కార్యం తప్పకుండా కూడా నెరవేరుతుందన్నమాట నాకైతే చక్కగా ఈరోజు కదంబం పూలు కూడా దొరికాయి అమ్మవారి కదంబం పువ్వులు పెట్టి యాలుకులు దండ వేసి వెంకటేశ్వర స్వామికి పసుపుతో తయారు చేసినటువంటి పిండి దీపారాధన పెట్టుకొని లడ్డుని నైవేద్యంగా పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నానండి చాలా సంతోషం అనిపించిందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట చూసారండి అమ్మవారికి ఈరోజు నేను గోపురం నేను తిరుపతి నుంచి తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నానండి 100 రూపాయలు పడింది గోపురం చక్కగా గోపురాన్ని కూడా ఈరోజు పూజామందిరంలో లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుని శనివారం కదండి చక్కగా ఈ విధంగా పూజ చేస్తున్నాను తులసిని మా చెట్టుది ఫ్రెష్గా తులసి కోసి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టుకుని పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నాకు కామెంట్లో తెలియచేయండి ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ రిలేటివ్కి షేర్ చేయండి నా వీడియోని మీకు తప్పకుండా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ప్రయత్నిస్తానన్నమాట నేనైతే పూజా మందిరాన్ని చక్కగా ఈ విధంగా అలంకరించుకొని ఈ శనివారం నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి చూసారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదంబవన సంచారిణి అన్నారండి లక్ష్మీదేవిని లలితాదేవి అయినా లక్ష్మీదేవి అయినా కదంబవన సంచారిణిగా అని మనకి మనం చదువుకున్న దాంట్లో వస్తుంది
ప్రతి ఒక్కరూ కూడా కదంబం పువ్వులు దొరికితే ఈ విధంగా తెచ్చుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి శనివారం నాడు పెట్టుకొని పూజ చేసుకున్న శనివారం అనే కాదండి శుక్రవారం అయినా మంగళవారం అయినా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలండి మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను